అమ్మాయి సీత చూడవలసినవన్నీ చూసినట్టేనా? ఆ దైవ దర్శనం బాగా అయ్యిందా? అర్చన చేయించారా? అర్చనేమిటత్తయ్య? నా మొహంలో ఉంది, అలా అడుగుతావేమిటి? ఇంతకు పానకాల స్వామికి మొక్కుకుని అభిషేకమైనా చేయించుకుంటా వచ్చేసారా? అది కదమ్మా, అసలేం జరిగింది అంటే వచ్చి మళ్ళీ చెప్తాను. వస్తారమ్మా ఇప్పుడు. ఈ మాత్రానికి ఎందుకు వెళ్ళినట్టు, ఏమి చేసినట్టు? ఏమిటో ఈ కాల పిల్లలు. సీత కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు. అందుకే అన్నారు ఆడవాళ్ళ అంత సొంతాలు అలిగిన వేడే చూడాలి అని. దాన్ని తూర్పుల్లో వేడి, ఆ చూపుల్లో వాడి. అందుకే షేక్స్పియర్ ఏమన్నాడు చూసి, మిమ్మల్ని ఇలా నాటకాలు ఆడమన్నాడు. అంతేకాదు, ఇంకా చాలా అన్నాడు. ఈ ప్రపంచం అనే నాటక రంగంలో మనందరం పాత్రధారులం అని కూడా అన్నాడు. పెద్దవాళ్ళని మోసం చేయమని కూడా చెప్పాడా? మోసం అవ్వా, ఇందులో మోసమే ఉంది సీత. కాదు మరి, పిక్నిక్ వెళ్తూ పానకాల స్వామి గుడికి వెళ్తున్నామని అబద్ధం చెప్తారా? పానకాల స్వామి గుడి మీదుగానే మనం వెళ్ళాం. ఇంకా నయం, ఈ విషయం అత్తగారికి తెలిస్తే సిగ్గుచెట్టు. సిగ్గుపడ్డానికి ఇందులో ఏముందమ్మా? అయినా పోలికలు ఎక్కడికి పోతాయి? వీళ్ళ నాన్నగారు ఇంతే, ఇప్పుడైతే ఇలా ఉన్నారు గాని పూర్వం ఎంత అల్లరి చేసేవారని. ఏమిటి మళ్ళీ దగ్గుతున్నారు? నిన్న ఇవాడ మందు తాగారా? మరెందుకు దగ్గుతున్నారు? ఏమిటి బాబు తింటున్నావు? నీకు కావాలా? ఎక్కడిది? నే లేకుండా చూసి మీరు చేసిన పని ఇదన్నమాట. ఎందుకే ఊరికే బాధపడతావు? ఇప్పుడు నేనేం చేశానని? ఇంకా ఏం చేయాలి, మీకేది పడదో అదే తిన్నారు. తింటే తిన్నానులే, ఇప్పుడు ఏం కొంప మునిగిపోలేదు. నాకు తెలుసు, నేను ఇక్కడ లేకపోతే ఇలాంటిది ఏదో జరుగుతుందని. అందుకే నేను ఎక్కడికి రానున్నాను. చెప్తే వింటే నాయన. ఓం దిలీప్ కుమార్ ఆయన మహా, ఓం రాజ్ కపూర్ ఆయన మహా, నా ఫేవరెట్ హీరోస్ రామారావు నాగేశ్వరరావు ఆయన మహా, నా అభిమాన హీరోస్ ఆయన మహా. ఆరాధ్య దేవతలారా, నన్ను కూడా మీలో ఒకరిగా చేర్చుకోండి, త్వరగా హీరో కమ్మని ఆశీర్వదించండి. ఎవరికైనా నవ్వు వస్తుంది. ఇది పిచ్చా కాకా, దేవుడిని పూజిస్తున్నట్టుగా ఈ ఫోటోలు పూజిస్తున్నావే, పిచ్చి కాక మరేమిటంట? పిచ్చిదానా, వెర్రిదానా, కుర్రదానా, వీళ్ళే కనిపించే దేవుళ్ళు, కళామూర్తులు, మా ఆరాధ్య దేవతలు. వీళ్ళ మహిమ నీకేం తెలుసు? ఏమిటో మహిమ? అలా అడుగు చెప్తాం విను మరి. ఇతడే ట్రాజడీ యాక్టింగ్ లో కింగ్, హిందీ ఫీల్డ్కు ప్రాపు ఇది లీపు, నటనలో హ్యూమరు నటులకే గ్రామరు, రాణించు గ్లామరు రాజ్ కపూరు. రాముడై ఇల తోట రాముడై, జగదవి రాముడై, వెలసిన రామరావు, వాసిగా అల దేవదాసుగా, కవి కాళిదాసుగా, తెలుగు నాగేశ్వరుండు. రోగు జగ్గయ్య కంఠము ఖంగు ఖంగు, దంచు విలను కాంతరావు, గుంజీ గుంజీ గుంజి గుంజి, ఇతడు బాలయ్య రమణమూర్తి తడు చలము. అబ్బో వీరిని పొగడని అబ్బతరమే, నా అబ్బతరమే, నా ఫేవరెట్ హీరోస్ ఇద్దరు నటించిన గుండమ్మ కథాస్తోంది. పదం పద స్కూల్కి అక్కయ్య, ఆదివారం కూడా స్కూల్ ఉందన్నమాట. లేదనుకో, మ్యాక్టి క్లాస్, అదే ప్రైవేట్ క్లాస్. చదువు హేమ, నాకంతా తెలుసు. హేమ, ఈ వరహాలతో చేరి నువ్వు కూడా చదువు మానేస్తున్నావు అన్నమాట. అది కాదు వదినా. ఏది కాదు, పరీక్షలు అయిన తర్వాత సినిమాలు చూడొచ్చు, అంతవరకు గడప దాటారంటే జాగ్రత్త. అలాగే వదినా. అయినా ఇప్పుడే సినిమాలు, పోయి చదువుకో పాపా. Mommy!
ఇది స్వర్గం, ఇది రంభ, మేము ఇంద్రులం, వీళ్ళంతా యమదూతలు. లేకుండా చూసి ఈ నరకం అంతా ఇంట్లోకే తెచ్చావన్నమాట. మీరంతా పోతారా లేదా? ఫాదర్, వీళ్ళంతా మన ఫ్రెండ్స్, వీళ్ళని ఇన్సల్ట్ చేస్తే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే వాళ్ళతో పాటు నువ్వు కూడా పోయి ఊరేగరాడు. మళ్ళీ నా కంటికి కనిపెట్టుకో. అలాగే వెళ్తా. మరి మన వాటా ఇలా పడి ఏమన్నావు? తగల పెట్టిందంత సాలకి ఇంకా వాటా కావాలా? ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వను. ఇవ్వం? మరి అంత మాత్రానికి నన్నెందుకు పెంచుకున్నావు? నాకు బుద్ధి లేక దరిద్రుడు, దిక్కు ముక్కు లేని వాడవని ఆదరించి కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచాను. ఎప్పటికైనా బాగుపడతావని ఆశ. ఇన్నాళ్ళు నువ్వేం చేసినా సహించాను. నేనే నిన్నడు చేరదీయకపోతే ఈనాడు అయ్యామా అంటూ అడుక్కు తినేవాడి. మాటలు నాకు వచ్చు, మర్యాదగా నా విషయం సెటిల్ చేయి, లేదా దోపిడీ తప్పదు. ఆ దోపిడీ చేస్తావంటే దోపిడీయే కాదు, అవసరం వస్తే ఏమైనా చేస్తాను. రండ్రా కమాండాడు. నాన్నగారికి నమస్కారం చేయి బాబు. వెరీ గుడ్, నువ్వు బాగా చదువుకుని చూడన్నా, చాచా నీ గురువు అంతటి వాడి కావు. ఏది మరి ముద్దు పెట్టు. ఇది వరస, కొడుక్కేమో తీయని బిస్కెట్లు, ఆయన గారికేమో చేదు వేపు పచ్చడి. ఆడవాళ్ళకి ఎంత పచ్చిపాతం అండి. ఈ నక్షత్రముల యొక్క ఫలితములు ఈ విధంగా వాటి వీక్షణాన్ని అనుసరించి కలుగుతూ ఉన్నది. చిరంజీవి చిరంజీవి సుఖీ కుత్తం. ఏమి విశేషం తాతయ్య? ఏళ్ళు సుఖంగా వస్తున్నా. నీ బర్త్డే ప్రెసెంట్ ఎవరితోటి చెప్పగా? దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు సమానాలు. నమస్తే పెట్టు. ఇదిగో దిస్ ఇస్ మై ప్రజెంట్. నువ్వు పెద్ద హీరో అయి మన పేరు నిలబెట్టాలి మై డియర్ అల్లుడు.